ధన్యవాదాలు అధ్యక్ష మరి ఈరోజు బడ్జెట్పై ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం విద్వాంసం జరిగిన సందర్భంలో ఏ విధంగా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత గౌరవ కేసీఆర్ గారి పాలనలో కొత్త ప్రగతి పుంతలు తొక్కుతూ ప్రగతి పథంలో ఏ విధంగా ముందుకు నడుస్తుందో ఈ రాష్ట్రం గురించి నేను వివర ఈ సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ దేశంపై అనుబాంబు ప్రయోగించినప్పుడు ఎంతటి విధ్వంసం జరిగిందో బ్రిటిష్ పరాయిపాలన రెండు వందల సంవత్సరాలు మగ్గిపోయిన భారతదేశంలో ఎంతటి విధ్వంసం జరిగిందో పరాయిపాలన అరవై సంవత్సరాలు మగ్గిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే స్థాయిలో ఓ ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగింది అధ్యక్ష మౌలిక వసతుల కలపల నిర్లక్ష్యంలో కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం కావచ్చు సాగునీటి వ్యవస్థలో నివ నిర్లక్ష్యం కావచ్చు ఉప ఉద్యోగాల కల్పనలో పక్షపాతం కావచ్చు అన్ని రంగాలలో అన్ని రకాలుగా విధ్వంసం జరిగింది అధ్యక్ష గౌరవ్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి మరి ప్రజలందరినీ సమకూర్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష ఆ జరగ సాధన జరిగే కంటే ముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయో నేను మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాడు ఒకప్పుడు కోటి రత్నాల వీణగా ఉన్న నా తెలంగాణ మరి ఈ విధ్వంసం జరిగిన సందర్భంలో ఏ విధంగా మారిందంటే కరువు కాటకాల కాన కరువు కాటకాల కాన వలసవాదుల టానా నాటి నా తెలంగాణ అధ్యక్ష దగాపడిన జానా దగాపడిన జానా తెగతిగిన వీణ నాటి నా తెలంగాణ ఆ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న నా తెలంగాణ అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండే అంటే భూమిని నమ్ముకున్న రైతు కళ్ళలో నీటి సుడులు తప్ప ఎక్కడ పచ్చని మడలు లేవ లేకుండే అధ్యక్ష అన్ని వర్గాల గుండెల్లో ఆవేదన తప్ప ఆలంబన లేకుండే అధ్యక్ష ఎక్కడ చూసినా కరువు తప్ప ప్రభుత్వ ఆదరువు లేకుండే తుమ్మలు మొలిచిన కాలువలు తప్ప సాగే నీటి సవ్వడి లేకుండే కాలుతున్న కాలుతున్న కాష్టాలు వెలుగులు తప్ప కరెంటు జిలుగులు లేకుండే తలాపున గోదావరి పారేదే తప్ప ఎక్కడ ఆగకపోతుండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి అంకుటిత దీక్షతో దార్శనికతతో సృజనాత్మకంగా తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ తెలంగాణ సమాజంలో ప్రతి వర్గం స్వయం వృద్ధి పొందాలి అనే ఉద్దేశం కొద్ది ముందుకు అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష మరి ఎనిమిదిన్నర సంవత్సరాలు అనేక ప్రణాళిక ఫలాలను మనం అందుకోవడం జరుగుతుందా జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ దశాబ్దాల దశ నాడు దశాబ్దాల పాటు వివక్షకు గురైన దగా నా తెలంగాణ నేడు ముఖ చిత్రమే మారిపోయింది కొత్త జవ జవసత్వాలు పుంజుకొని ఉరకలేస్తుంది అధ్యక్ష నేడు తెలంగాణ ఎట్లుందో మీకు వివరించదలుచుకున్నాను అధ్యక్ష కోటి ఎకరాల మాగానం నా తెలంగాణ దేశానికే ధాన్య భోషాణం నా తెలంగాణ రైతన్నకు రైతు బంధు ఆలంబన తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఆదరణ నా తెలంగాణ కళ్యాణ లక్ష్ములకు కాళ్ల పారాని నా తెలంగాణ ఆడబిడ్డలకు అమ్మఒడి ఆభరణం నా తెలంగాణ పసిపిల్లలకు బాలామృత వితరణ నా తెలంగాణ సబ్బండ వర్గాలకు స్వాలంబన నా తెలంగాణ పెద్ద మనుషులకు పెన్షన్లు నజరాన నా తెలంగాణ రెప్పపాటు కరెంటు పోని కార్ఖాన నా తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాలకు ఉదాహరణ నా తెలంగాణ భారతావని వనికపై భారతావని ఎవనికపై ఉత్తమ ఆవిష్కరణ నా తెలంగాణ అత్యుత్తమ ఆవిష్కరణ నా తెలంగాణ మరి ఈ స్థాయి ఊరికే రాలేదు కదా అధ్యక్ష తెలంగాణ ఉత్తమ ఇంత ప్రగతిని సాధించిందంటే దాని వెనుక గౌరవ కేసీఆర్ గారి అహర్నిశల కష్టం ఉంది అధ్యక్ష ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్న ముందున్నా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒత్తిళ్ళని ఎదుర్కొని ఒక ఆర్థిక క్రమశిక్షణతో అం అంకుటిత దీక్షతో ప్రజలకు మంచి పాలన అందించాలి పేద ప్రజలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దో ఏ విధంగా పనిచేసిందంటే కొమ్మ రెమ్మలేరి గూడు అల్లుకున్నట్లు కొమ్మ రెమ్మలేరి గూడు అల్లుకున్నట్లు ఇటుకో ఇటుకో పేర్చి ఇల్లు కట్టినట్టు పూస పూస గుచ్చి హారం పేర్చినట్లు అక్షరం అక్షరం ఏరి స్వరం కూర్చినట్లు తెలంగాణ పునర్నిర్మా నిర్మాణం చేపట్టిన కేసీఆర్ దేవర్షి అయ్యారు అధ్యక్ష మహత్వ నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మహర్షి అయ్యాడు రాజకీయ అపరిణతి కనబడిచి కేసీఆర్ రాజర్షి అయ్యాడు అధ్యక్ష ఇది గౌరవ కేసీఆర్ గారు ఎనిమిదిన్నర సంవత్సరాల్లో పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారు అధ్యక్ష ఒకప్పుడు ఆర్థిక స్థితి ఇబ్బందికైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉండే అధ్యక్ష తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో ఉండే అప్పటి రాష్ట్ర జిఎస్టిపి వార్షిక వృద్ధి రేటు పన్నెండు శాతం మాత్రమే ఇది జాతీయ వృద్ధి రేటు అయిన పదమూడు పాయింట్ నాలుగు శాతం కంటే తక్కువ కేసీఆర్ గారి ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణను చేపట్టి మరి ఈ జిఎస్టీ మిని జీఎస్డిపిని క్రమేణా పెంచుతూ రావడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు రాష్ట్ర వార్షిక జీఎస్డిపి వృద్ధి రేటు క్రమంగా పదమూడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అధ్యక్ష ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు పది పాయింట్ రెండు శాతానికి తగ్గింది కరోనా సంక్షోభం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో పా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతులమైన సందర్భంలో కూడా తెలంగాణ మాత్రం ఆర్థిక మాంద్యమాన్ని దాటుకొని కరోనా లాంటి కష్టాలను దాటుకొని జిఎస్టిపి వృద్ధి రేటును సాధించిందంటే ఇది గౌరవ గౌరవ కేసీఆర్ గారు మరి క్రమశిక్షణతో పాటించిన ఆర్థిక స్థితిగతులే అధ్యక్ష ఇంకొకరి ఏంటంటే రాష్ట్రం సాధించిన అభివృద్ధికి మరో కులమానం తలసరి ఆదాయం అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద అరవై రెండు రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు లక్షల పదిహేడు వేల నూట పదిహేను రూపాయలు ఉండవచ్చనే అంచనాకు వచ్చినామంటే ఎంత తలసరి ఆదాయాన్ని పెంచుకుందో తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఇది జాతీయ సగటైన లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయల కంటే ఎనభై ఆరు శాతం ఎక్కువ ఉంది అధ్యక్ష జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఎక్కువగా ఉంది అధ్యక్ష ఇది రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం అధ్యక్ష ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ ఆర్థికంగా సాయం చేయకపోయినా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు తెలంగాణలో జరుగుతున్న పథకాలలో కావచ్చు తెలంగాణలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా కానీ ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే రుణాలు సమీకరించినప్పటికీ కూడా ప్రస్తుత ఆర్థిక పర సంవత్సరాన్ని మేరకు మనకున్న ఆర్థిక సామర్థ్యం రుణ పరిమితి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల అధ్యక్ష కానీ ఆ రుణ పరిమితిని తగ్గిస్తూ పదిహేను వేల ముప్పై మూడు కోట్లను కోత పెట్టింది అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం తీరును మరి ఎన్ని సందర్భాల్లో కూడా వారి మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు రాష్ట్రంలో ఉన్న పథకాల వైపు కానీ రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ను కానీ లెక్కలు చేయలేని పరిస్థితిలో మరి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ వివక్ష చూస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే క్రమంలో మరి ఇట్లాంటి కోతలు పెడతా ఉంది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తొంభై నాలుగు ఒకటి తొంభై నాలుగు రెండు అంటే రాయితీలు ఇచ్చే ప్రక్రియలో పన్నుల రాయితీల విషయంలో కావచ్చు అదేవిధంగా నిధులు రావాల్సిన విషయంలో కావచ్చు ఎక్కడ కూడా నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పదిహేను ఆర్థిక సంఘం చెప్పిన నిధులు మాత్రం రాలేదు అధ్యక్ష అలాంటి వివక్ష కొనసాగుతూ ఉంది తెలంగాణ పునర్నిర్మాణం అంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ కరోనా లాంటి కష్టకాలాన్ని ఎదుర్కొని ఆర్థిక మాందాన్ని దాటుకొని గౌరవ కేసీఆర్ గారు మరి ఎనిమిదిన్నర సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తూనే ఈ ఈ స్థితిని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశ లెవెల్లో కూడా స్థాపించాల్సిన అవసరం ఉందా అనే ఉద్దేశం కొద్దీ ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చేపట్టినరో అదే విధానంతో దేశ పునర్నామని కూడా మరి బీజం వేయడం జరిగింది అధ్యక్ష దీర్ఘకాలిక భవిష్యత్ ప్రణాళికల ఫలాలు తక్కువ సమయంలో అంద అధ్యక్ష వాటి ఫలాలను తప్పకుండా కొన్ని సంవత్సరాల్లోనే శాశ్వతంగా అవి అందే పరిస్థితి కొనసాగుతూ ఉంది మనము ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధనలో రెండు వేల ఒకటిలో గౌరవ కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి సాధించిన తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలనే అప్పుడే ఒక ఆక ఒక ఆలోచనతోని ఒక శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష ఒక బీజం వేయడం జరిగింది